ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం నంద్యాల జిల్లా గురించి తెలుసుకుందాం జిల్లా కేంద్రం నంద్యాల విస్తీర్ణం తొమ్మిది వేల ఆరు వందల ఎనభై రెండు చదరపు కిలోమీటర్లు జనాభా పదిహేడు పాయింట్ ఎనిమిది ఒకటి ఎనిమిది లక్షలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆరు రెవెన్యూ డివిజన్లు మూడు మండలాలు మొత్తం ఇరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ రెండు వేల ఇరవై రెండులో భాగంగా పాత కర్నూలు జిల్లాలో కొంత భూభాగంతో కొత్తగా ఏర్పడిన జిల్లా నంద్యాల జిల్లా ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన ప్రపంచంలోకి పెద్దదైన వన్యమృగ సంరక్షణ కేంద్రం ఇక్కడే ఉంది కృష్ణానదిపై ఇక్కడ నిర్మించబడ్డ శ్రీశైలం ఆనకట్ట దేశంలోనే అతిపెద్ద వాటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే విద్యుత్ ఉత్పత్తిలో ప్రధాన వనరు చిత్రావతి కుందేరు పాపాగ్ని సగిలేరు చెయ్యేరు నదులు నంద్యాల జిల్లాలలో ప్రవహించే నదులు నల్లమల్ల కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి నంద్యాల అనే పేరు నంది ఆలయం అనే పదం నుండి వచ్చింది ఇక్కడ మొత్తం తొమ్మిది నంది దేవాలయాలు ఉన్నాయి బేతంచెర్ల ప్రాంతంలో సున్నప్రాయి విరివిగా లభిస్తుంది ఇక్కడ రోళ్లపాడు ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంతరించిపోతున్న బట్టమేక పక్షులకి ఆవాసం ఇక్కడ మనకి ముఖ్యంగా బెలుంగ్ గుహలు ఉన్నాయి గుహలు కొలిమిగొండ్ల మండలంలో మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తర్వాత ఇవే రెండవ అతిపెద్ద గుహలు అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ దీనిని అభివృద్ధి చేసింది తరువాత మంత్రాలయం కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం రాఘవేంద్ర స్వామివారి పుణ్యక్షేత్రం తుంగభద్ర నదీ తీరంలో ఉంది దగ్గరలో పంచముఖి ఆంజనేయని ఆలయం కూడా ఉంది అహోబిలం ఆలగడ్డ మండలానికి చెందిన గ్రామం అహోబిలం నంద్యాల నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అహోబిల మఠ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇక్కడ పుణ్యక్షేత్రం అహోబిలంలో వేదాంత దేశిక వడకలై సంప్రదాయాన్ని అనుసరించి స్థాపించబడింది ఇది ఆదివాన్ శతకోప స్వామి వాస్తవానికి శ్రీనివాసాచార్య అని పిలుస్తారు ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండ పురాణం అంతర్గతంలో పది అధ్యాయాలు ఒక వెయ్యి నలభై ఆరు శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడింది ఇక్కడ నవనరసింహగుళ్ళు ప్రహ్లాదబడి బడి మఠం ఉగ్రస్తంభం ఉన్నాయి శ్రీశైల క్షేత్రం శ్రీ అనగా సంపద శైలం అంటే పర్వతం ఇది ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి నల్లమల్ల అడవులలో గుట్టల మధ్య గల ఈ శ్రీ మల్లికార్జుని పవిత్ర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఆరవ శతాబ్ది నాటి మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం పేరు కనిపిస్తుంది ఇక్కడ శ్రీ మల్లికార్జుని దేవాలయం భ్రమరాంబిక అమ్మవారి గుడి మనోహర గుండం నాగప్రతిమలు పంచపాండవుల దేవాలయాలు అద్దాల మండపం వృద్ధ మల్లికార్జున లింగం పంచమఠాలని పిలువబడే మఠాలు ఇక్కడ ఉన్నాయి అడవిలో గల పర్యాటక ప్రాంతాలు ఏంటంటే పాలదార పంచదారలు శ్రీశంకరులు తపమాచరించిన ప్రదేశం చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం శివాజీ సాంస్కృతిక స్మారక భవనం శ్రీశైల ప్రాకార శిల్పం సత్రం ఇవి అడవిలో ఉన్న పర్యాటక ప్రాంతాలు ఇక్కడ పాతాల గంగ ఉంది శ్రీశైలం పక్కన కృష్ణానది ప్రవహిస్తుంది శ్రీశైలం ఎత్తులో ఉన్నది నది మాత్రం క్రింద లోయలో ప్రవహిస్తుంది అందుకే శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి ఈ కృష్ణానదినే పాతాల గంగ అని వ్యవహరిస్తారు ఇక్కడ సాక్షి గణపతి ఆలయం ఉంది కుడివైపు భీముని కొలి కొలను ఉంది గణపతి దేవుడు సాక్షిగా ఉంటాడు శ్రీశైల శిఖరం దూరంగా ఉన్న ఈ ఎత్తైన కొండ శిఖరేశ్వరం పైనుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి చూస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారని అభిప్రాయం పాలదార పంచదారలు శిఖరేశ్వరంనకు సాక్షి గణపతి గుడికి మధ్యగా హటకేశ్వరునికి సమీపాన అందమైన లోయలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశం ఉంది ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి కొండ పగులు నుండి పంచదారలతో ఉరికి వచ్చే జలాలు ఏ కాలంలోనైనా చల్లగా ఒక్కో దార ఒక్కొక్క రుచితో ఉంటాయి ఇక్కడ శివాజీ సాంస్కృతిక స్మారక భవనం ఉంది శివాజీ దుర్గా భక్తుడు ఇతని జీవిత విశేషాలు మొదటి అంతస్తు కాంస్య విగ్రహం కొరకు రెండవ అంతస్తు ఉంది హటకేశ్వరం ఆది శంకరాచార్యులు నివసించారు పరమశివుడు అటికలో వెలియడంతో అటికేశ్వరుడు హటికేశ్వరంగా మారింది ఇక్కడున్న ఇంకొక ము ముఖ్య పుణ్యక్షేత్రం మహానంది మహానంది మండలంలోని గ్రామం ఇది ఒక శైవక్షేత్రం ఏడవ శతాబ్దం నాటిది ఇక్కడ యాగంటి అనే పుణ్యక్షేత్రం కూడా ఉంది ఇది కూడా శైవక్షేత్రం ఉమామహేశ్వర దేవాలయం ఎక్కువ సినిమా షూటింగ్స్ కూడా మనకి యాగంటిలో జరుగుతుంటాయి వైష్ణవ సంప్రదాయంలో నిర్మింపబడింది యాగంటి ప్రతి ఇరవై సంవత్సరాలకి ఒక అంగుళం అక్కడ పెరుగుతుంది నంది విగ్రహం యాగంటి బసవన్న శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవంటారు పదహైదవ శతాబ్దపు విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలచి నిర్మింపబడింది పుష్కరిణి ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్త్య మహాముని వారి గుహ నూట ఇరవై నిటారు మెట్లు ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుహ పుష్కరినికి ఉత్తరాన శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి గుహ శంకర గుహ రోకల గుహలు ఉన్నాయి ఇక్కడ మనకి బయోడైవర్సిటీకి సంబంధించి ముఖ్యమైనది రోలపాడు అనే ప్రాణి సంరక్షణ కేంద్రం కర్నూలు నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో నంద్యాల జిల్లాలో ఉంది ఆరు పాయింట్ ఒకటి నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఈ అభయారణ్యం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్థాపించబడింది అంతరించిపోతున్న పక్షి జాతులైన బట్టమేక పక్షులు ఆంధ్రప్రదేశ్లో నూట యాభై మాత్రమే సలీం అలీ పంతొమ్మిది వందల ఎనభైలో రోళ్లపాడు వద్ద సంరక్షించేందుకు చర్యలు తీసుకున్నారు ఆర్డియోటిస్ నైగరీ సిప్స్ రాజస్థాన్ రాష్ట్ర పక్షి ఆంధ్రప్రదేశ్లో ఆవాసంగా ఉంది ఇక్కడ విభిన్న జంతు జాతులకు నిలయం ఈ రోల్లాపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నక్కలు బోనెట్ కోతి అడవి పిల్లులు ఎలుగుబంట్లు కృష్ణజింకలు అధికంగా ఉన్నాయి ఇక్కడ రక్తపింజరి నావుపాము కూడా ఉన్నాయి అల్గనూరు జలాశయానికి నూట ముప్పై రెండు పక్షి జాతులు వస్ వలస వస్తుంటాయి బట్టమేక పక్షి ఫ్లోర్కాన్తో పాటు ఇతర పక్షులకు నిలయం శీతాకాలంలో బాతులు డెమోయిసెల్లిక్రేన్లు క్రేన్లు అనేక గోరింక జాతులు పాములు గ్రద్దలు వస్తుంటాయి ఇక్కడ కొలను భారతి దేవి దేవాలయం అనేది ఉంది దేవి యొక్క ద్వాదశ నామ సూత్రములలో మొదటి నామమైన భారతి పేరుతో వెలిన వెలిసిన క్షేత్రం ఆత్మకూరు మండలంలో ఉంది నల్లమల కొండలలో చారుఘోషిణి నది ఒడ్డున వెలిసింది భోగేశ్వరం శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం గడిగరేవుల గ్రామ పొలిమేరలో వెలిసింది పూర్వం ఈ క్షేత్రం జనమేజయ మహారాజు గారి ప్రతిష్ట అని గడిగరేవుల గ్రామంలో ఉన్న శిలాశాసనాలు తెలుపుచున్నాయి నందవరం బనగానపల్ల చౌడేశ్వరి మాత ఆలయం ఉంది ఇక్కడ గుంటుపల్లి రాధా ఈ ప్రాంతానికి చెందినవాడు బేతంచెల్ల శ్రీ మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పుట్టపెద్దమ్మ ఆలయం కూడా ఉంది ఈ జిల్లా ప్రధాన నదులు కృష్ణ కుందేరు ఆర్ కుమదై కుముద్వతి ఇవి ఈ జిల్లాకు సంబంధించి నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం అనంతపురం జిల్లా గురించి తెలుసుకుందాం ఈ అనంతపురం జిల్లా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ